సార్ మనకు కొన్ని కాల్స్ వస్తున్నాయి. ప్రతాప్ రెడ్డి గారు గుంటూరు నుంచి. ప్రతాప్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్, అక్కడ ఉన్న పెద్దలకు నమస్కారం అండి. సార్ ఇప్పుడు జనరల్ గా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ పోటీ చేసేటప్పుడు ఆయన చుట్టూ క్వార్టర్ ఒక 50 మంది ఉంటారు. వీళ్ళ పని ఏంది రానంటే వార్డులు వారీగా లేకపోతే కులాల వారీగా, అరే బాబు మీ సంఘానికి ఇది చేస్తాము, ఇదిగో మీకు 10 లక్షలు మీ ఓట్లు అన్ని వేస్తారు. జనరల్ గా ఏ పార్టీ అయినా అంటే ఉన్న ప్రముఖ పార్టీలు ఎక్సెప్ట్ ఒక సిపిఐ సిపిఎం తప్ప మిగతా పార్టీలు ఎవరైనా కానీ వీళ్ళందరి పని ఏంటంటే ఆ క్వార్టరీ మొత్తానికి డబ్బులు ఇచ్చేసి ఎవరెవరు ఎన్ని ఓట్లు కొనగలరు ఏం చేయగలరు. ఇప్పుడున్న రాజకీయాల్లో పోటీ తత్వం ఇలా ఉంది, ఒకటి. రెండోది, ఈ ఫిరాయింపు చట్టాల్లో ఒకటి ఏంటంటే లా పోయిన గవర్నమెంట్ లా తెలంగాణలో కానీ లాస్ట్ టర్మ్ లో టీడీపీ కానీ చేసింది అత్యంత దుర్మార్గం. రెండు, మూడోది ఏంటంటే ఎవరైనా పార్టీ ఫిరాయించేటప్పుడు రాజీనామా వాళ్ళ పార్టీకి ప్లస్ వాళ్ళ పదవికి రాజీనామా చేసేదాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను ఎవరైనా కానీ. నాలుగోది సార్, నిన్న వల్లభనేని వంశీ గారు అక్కడ అంటే నేను దగ్గరగా చూసిన వ్యక్తిని కాబట్టి నాకున్న సమాచారం మీకు చెప్తున్నానండి. అక్కడ ఉన్నది ఏంటంటే పోయిన గవర్నమెంట్ లో యాక్చువల్లీ ఆయన ల్యాండ్ పట్టాలు పంచాలని చూశారు. అది నాకు బాగా తెలుసు ఆ విషయం గురించి. ఆ పట్టాలు పంచాలని అంటే లాస్ట్ గవర్నమెంట్ సపోర్ట్ చేయలేదు, కొన్ని పట్టాలే పంచారు. కొన్ని పట్టాలు పంచిన తర్వాత అది మొన్న కేసు అయింది ఈ గవర్నమెంట్ లోకి వచ్చినాక ఆయన పెట్టింది A10 అండి, ఆయన మీద కేసు ఉంది, A10 గా ఉన్నారు ఆయన. ఇప్పుడు కేసులు అయ్యారు అక్కడి నుంచి ఇటు వచ్చారు అనేది ఉత్తమ మార్గం. ఇంకోటి ఏంటంటే ఆయన దగ్గర ఉన్న మంచి గుణం ఏంటంటే ఆయనకు వచ్చే సంపాదనలో 170 రూపాయలు ఖర్చు పెడతాడండి. ఆయన ఉదయం పోయి సాయంత్రానికి వచ్చేసరికి ఎవరన్నా మాకు తిండి లేదు, నేను దగ్గరగా చూశాను కాబట్టి చెప్తున్నాను సార్, ఎవరికైనా తిండికి లేదు బట్టకు లేదు అని అంటే జేబులో ఎంత ఉంటా అని పెట్టి అతనికి. నిన్న అతను మీటింగ్ ఐ మీన్ ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఆయనది, లాస్ట్ 50 ఇయర్స్ నుంచి నీ చేయని 100 కి 100% కొన్ని గ్రాములు 30 గ్రాములు చేశాను, 70 నుంచి 80% 20 గ్రాములు 15 గ్రాములు చేయలేదు అయి ఉన్నాయి. ప్లస్ 25,000 పట్టాలు నేను పంచాలనుకుంటున్నాను, దానికోసం నేను మొన్న సీఎం గారిని కలిశాను, ఆయన సుముఖత వ్యక్తం చేశారని నిన్న చెప్పారు. ఒకటి మాత్రం నిజం సార్, అతను డబ్బు సంపాదిస్తాలనే యావ మాత్రం లేదు, అది నేను పక్కా 100% చెప్పగలను. ఆయనకున్నది ఒకటే, అక్కడ చేయగలిగిన దాంట్లో ఎవరికైనా హెల్పింగ్ చేయగలిగే ఒకటి మాత్రం నేను గట్టిగా చెప్పగలను సార్. రైట్, థ్యాంక్ యూ అండి. మరో కలర్ కూడా అందుబాటులో ఉన్నారు, విజయవాణ నుంచి. హలో, నా పేరు అజయ్ అండి. అజయ్ గారు చెప్పండి. ఏం లేదండి, ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరు మాట్లాడారు కదా, నేను విజయవాడ నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి. ఒక ఎమ్మెల్యే మారడం అంటే 10 లక్షల మంది జనాభా మారడం అండి. వీళ్ళ ఎవరిని 10 లక్షల మంది వీళ్ళని గెలిపించి పంపిస్తే వీళ్ళని మారమని పంపించినట్టు కాదు కదా. ఆ 10 లక్షల మంది ఇష్టం వచ్చినట్టు వాళ్ళనే ఒక్కళ్ళు తీసుకుంటే 10 లక్షల మంది ఓటేసే ఎందుకండి? ఇంకా ఆ ఓటుకి ఒక విలువ ఉంటే ఆ ఓటు విలువ ప్రకారం 10 లక్షల మంది ఒపీనియన్ తీసుకుంటారు సెకండ్ టైం వీళ్ళు మారేటప్పుడు? తీసుకోలేరు కదా. ఆ 10 లక్షల మంది ఏ కోసం ఓటేశారు? ఈ పార్టీ తరపు నుండి ఓటేయండి, ఓడిపోయారు గెలిచారు ఏదన్నా కానీ ఆ 10 లక్షల మంది ఓటుకి విలువ లేకుండా అవుతుంది. రెండు, నిన్న చెప్పడం ప్రకారం వాళ్ళు మేము ఆ పార్టీలోకి వెళ్తే ఇక మంచి జరిగింది అంటే ఎమ్మెల్యేకి ఆ పార్టీలోనే ఉంటే మంచి జరిగింది, వేరే పార్టీలో ఉంటే వాళ్ళు మంచి చేయరా? ఏ పార్టీ వాళ్ళు, అపోజిషన్ పార్టీ వాళ్ళు, అపోజిషన్ పార్టీలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా ఎమ్మెల్యే వాళ్ళు ఎమ్మెల్యేనే. రైట్, థ్యాంక్ యూ అండి. అజయ్ గారు మరో కలర్ కూడా అందుబాటులో ఉన్నారు, విజయవాడ నుంచి. వెంకట్ గారు, వెంకట్ గారు గుడ్ మార్నింగ్ అండి. రంజిత్ గారు గుడ్ మార్నింగ్ అండి. జయరామ్ గారికి, కోటేశ్వర గారికి, సుధాకర్ గారికి గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ ఒకటి సార్, పబ్లిక్ లో జనాలకు గానీ రాజకీయ పార్టీ నాయకులకు గానీ మేధావులకు గానీ ఇక్కడ కొన్ని డిబేట్లు చూస్తుంటే నాకు నవ్వు వచ్చేది ఏంటంటే వేరే పార్టీలో నుంచి ఏ పార్టీలోకి వెళ్ళినా గానీ హాట్ టాపిక్ అవదండి. ఒక వైసీపీ పార్టీలోకి వస్తేనే హాట్ టాపిక్. ఎందుకు చెప్తున్నానంటే సార్, ఆదినారాయణ రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడండి, టీడీపీలో మంత్రి చేశాడు మొన్న మధ్య, ఆయన బీజేపీలోకి వెళ్ళాడండి. ఒక్కళ్ళకు కూడా తెలియదు సార్ ఆయన బీజేపీలోకి వెళ్ళిన సంగతి, అసలు ఒక్కళ్ళకు కూడా తెలియదు. ఈ రోజున వైసీపీ పార్టీలోకి వేరే పార్టీ నుంచి వస్తున్నారంటే మాత్రం నీతి నిజాయితీ విలువలు నైతిక విలువలు ప్రజాస్వామ్యం చచ్చిపోవటం, 20 ముగ్గురు ఎమ్మెల్యేలని రాజీనామా కూడా చేయించుకోకుండా మంత్రి పదవులు ఇస్తే
వెంకట్ గారు ఫైనల్ గా మీ అభిప్రాయాన్ని చెప్పండి, సమయభావం తక్కువగా ఉన్నా. అదే సార్, నేను చెప్పేది ఏంటంటే ప్రజలందరూ కూడా ఒక వైసీపీ పార్టీలోకి వస్తేనే నీతి నిజాయితీ రాజ్యాంగం ఇవన్నీ గుర్తు వస్తాయి. మేధావులకు కూడా అంతేనండి, వేరే పార్టీలో. రైట్, థ్యాంక్ యూ అండి. మరో కలర్ కూడా అందుబాటులో ఉన్నారు. వినుకొండ నుంచి వీరాంజనేయుల గారు. వీరాంజనేయుల గారు, గుడ్ మార్నింగ్ అండి. చాలా రోజుల తర్వాత. జయరామ్ గారు కూడా నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు మన అక్కడ ప్యానలిస్టులు కానీ కొంతమంది కాల్ చేసిన వాళ్ళు కానీ అంటున్నారు, ప్రజలు వెర్రి వాళ్ళు, వాళ్ళకి ఏం తెలియదు అనుకుంటున్నారు. కానీ ప్రజలంతా గమనిస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఈ కంటే మేధావులు వాళ్ళంతా, మనమే మేధావులు అనుకుంటాం. కానీ ఇప్పుడు లాస్ట్ టైము నరేంద్ర మోడీ గారు నోట్ బందీ, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఆ కష్టాలలో కూడా ఎవరు మనకి మేలు చేయగలరు, మనల్ని ఎవరైతే కరెక్ట్ గా పరిపాలించగలరు, వీళ్ళు మన ఓటేసి గెలిపిస్తే ఈయన వల్ల మనకేం ఉపయోగం, మనకేం ఉపయోగం అనేది ప్రతి ఒక్కరికి తెలుసండి. మారుమూల మీరు వెళ్ళి టీవీ ఛానల్లో మీ ఓబీ అని తీసుకుని వెళ్ళండి, పల్లెటూరులలో మామూలు పనులు చేసుకునే వాళ్ళ దగ్గరికి పోయినా కానీ వాళ్ళు చెప్తారు ప్రతి ఒక్క విషయం. మనం ఇక్కడ విశ్లేషించుకునే వాళ్ళు.